హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ముందుగా మీలో ఎవరైనా ఫస్ట్ టైం కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియోస్ కనుక నచ్చినట్లయితే ఓ చిన్న లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయగానే మీకు 3 ఆప్షన్స్ వస్తాయి. ఆలు, పర్సనల్, నన్ అని చెప్పేసి ఆల్ అనే ఆప్షన్ క్లిక్ చేస్తే వీడియో పోస్ట్ చేయగానే నీ వీడియో నోటిఫికేషన్స్ అనేవి వస్తాయి అన్నమాట. సో ఇవాళ అయితే మంచిగా స్వీట్ తినాలనిపించింది. సో దానికోసం ఏం చేశానంటే ఆల్రెడీ కట్ చేసి ఉన్న పపాయాని, పండిపోయిన పపాయ అన్నమాట, చాలా బాగుంది, స్వీట్గా కూడా ఉంది. సో అది నైట్ కొంచెం తినేసి ఉన్నాము దానికోసం అని చెప్పేసి స్వీట్ తినాలనిపిస్తుంది అని చెప్పి దాన్ని ఇంకొక సగం కట్ చేసేసి ఓన్లీ ఇప్పుడు నేను చూపిస్తున్న ముక్క మాత్రమే యూజ్ చేసుకుంటున్నాను. ఎందుకంటే నేను హేమంతే కాబట్టి పెద్దగా ఎక్కువగా మళ్ళీ చేసి వేస్ట్ చేయడం ఎందుకని చెప్పేసి ఆ ముక్కను తీసేసుకొని పైన అంతా కూడా పీల్ ఆఫ్ చేసేసి లోపల సీడ్స్ అది ఏమన్నా ఉంటే తెల్లగా వైట్ కలర్లో కూడా ఉంటుంది కదా, ఆ పొర కూడా తీసేయాలి, లేదంటే చేదు వస్తుంది అన్నమాట. చిన్న చిన్న స్లైసెస్ లాగా కట్ చేసేసి ఒక హాఫ్ కప్పు పంచదార వేసేసి మిక్సీలో మెత్తగా కొంచెం గ్రైండ్ చేసిన తర్వాత కొద్దిగా వాటర్ యాడ్ చేసేసుకొని ప్యూరీ లాగా చేసుకోవాలన్నమాట. చాలా అంటే చాలా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. అలా చేసుకున్న దాన్ని ఒక నాన్ స్టిక్ ప్యాన్లో వేసేసుకొని, నాన్ స్టిక్ ప్యాన్ ఎందుకంటే అడుగంటకుండా చక్కగా తొందరగా అయిపోతుంది అన్నమాట. ఒక హాఫ్ కప్పు కార్న్ ఫ్లోర్ కూడా వేసేసి అన్నిటినీ చక్కగా కలుపుకోవాలన్నమాట. మొత్తం అన్నీ కలిసేలాగా కలిపేసుకొని గ్యాస్ మీద పెట్టుకొని దాన్ని ఇక అడుగంటకుండా కలుపుతూనే ఉండాలి, లేదు అంటే అడుగంటేస్తుంది అన్నమాట. అలా అడుగంటకుండా ఉండాలి అంటే కలుపుతూ ఉండాలి. అలా కలిపిన తర్వాత కొద్దిగా ఉడుకు పడుతుంది కదా, ఆ ఉడుకు పట్టినప్పుడు ఒక 4 స్పూన్స్ ఆర్ 5 స్పూన్స్ ఆఫ్ నెయ్యి కూడా వేసేసుకొని, నేనైతే కలర్ కంప్లీట్గా ఆప్షనల్ అన్నమాట, 2 డ్రాప్స్ ఆఫ్ ఆరెంజ్ రెడ్ కలర్, అంటే జస్ట్ ఇది కలర్ కోసం మాత్రమే, కలర్ లేకపోతే అవాయిడ్ చేయండి, కంప్లీట్గా ఆప్షనల్ అన్నమాట. ఇది కంపల్సరీ ఏం కాదు, బట్ చాలా బాగుంటుంది కలర్ కొంచెం డిఫరెంట్గా, అంటే తెల్లగా కాకుండా కొంచెం కలర్ కనిపిస్తుందని. ఇక అంతే, చక్కగా ప్యాన్ నుంచి విడిపోయేంత వరకు కుక్ చేసుకోవాలి, అంటే ప్యాన్కి అంటుకోకుండా విడిపోతుంది కదా ఆ ప్యూరీ అంతా కూడాను. సో అప్పుడు దాకా కుక్ చేసేసుకొని ఒక స్క్వేర్ షేప్ బాక్స్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని పైన అంతా ఈక్వల్గా స్ప్రెడ్ చేసేసుకొని కంప్లీట్గా ఆరనివ్వాలి, అస్సలు వేడి ఉండకూడదు. చక్కగా కంప్లీట్గా ఆరనిచ్చేసిన తర్వాత ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోవాలి. అలా చేసుకున్న తర్వాత ఒక బ్రెడ్ ఉంటుంది చూసారా, అలా వచ్చింది చూసారా, కంప్లీట్గా ఆరనివ్వాలి. నెయ్యి చూసారా, నేను 5 స్పూన్స్ ఆఫ్ నెయ్యి వేసాను, ఎంత బాగా వచ్చిందో చూసారా, అంటే ఎమ్మీ ఎమ్మీగా ఉంటుంది, టేస్టీగా ఉంటుంది, జెల్లీలాగా స్మూత్గా ఉంటుంది అన్నమాట, చాలా బాగుంటుంది. అండ్ చిన్న చిన్న స్లైసెస్ లాగా కట్ చేసేసుకోండి దాన్ని. నేనైతే బుడ్డి బుడ్డి స్లైసెస్ కట్ చేశాను, హేమంత్కి ఈజీగా తినడానికి ఉంటుందని చెప్పేసి. అలాగే కట్ చేసుకున్న తర్వాత డ్రై కోకోనట్ పౌడర్, ఇది మనకి అన్ని సూపర్ మార్కెట్స్లో దొరుకుతుంది, అండ్ కిరాణా షాప్స్లో కూడా దొరుకుతుంది అన్నమాట. ఆ డ్రై కోకోనట్ పౌడర్లో మనం చిన్న చిన్న బైట్స్ కట్ చేసుకున్నాం కదా, చిన్న చిన్న క్యూబ్స్ లాగా స్క్వేర్ షేప్లో, ఒక్కసారి అలాగా ఆ పౌడర్లో చూడండి ఇలా కలిసేలాగా ఒక్కసారి బాగా కలిపేసి తీసి పక్కన పెట్టేసుకుంటే మన ఎమ్మీ ఎమ్మీ పపాయ బైట్స్ రెడీ. అండ్ చూడడానికి లుక్ కూడా ఎంత బాగుందో చూసారా, అసలు కొబ్బరి పౌడర్ అంటించాం కానీ చాలా అంటే చాలా బాగుంది, చూడంగానే తినాలనిపించేస్తుంది. బట్ ఒక 5 మినిట్స్ ఫ్రిడ్జ్లో పెట్టి చిల్ చేసి తింటే ఇంకా అదంతా కూడాను చక్కగా పట్టేసుకొని మన చేతికి అంటకుండా బాగుంటుంది అన్నమాట, తినడానికి చాలా బాగుంటుంది. సో ఇది ఇవాళ స్వీట్ తినాలనిపించి ఇలా చేసేసుకున్నాం అన్నమాట. సో ఎలా ఉందో ఒక్కసారి కామెంట్లో చెప్పండి.